వెల్కమ్ టు అలోతివి రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా తెలంగాణ కొత్త రూపు సంతరించుకుంటుంది సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ మొక్కలు నాటుతూ తెలంగాణకి పచ్చతోరణం కడుతున్నారు ఇప్పటికే రెండు దశలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం మూడో దశ అంతకన్నా గొప్పగా సాగుతుంది మూడో దశను హీరో ప్రభాస్ ప్రారంభించారు రెబల్ స్టార్ కృష్ణంరాజు విసిరిన ఛాలెంజ్ను స్వీకరించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన నివాసములో మూడు మొక్కలు నాటి శ్రీకారం చుట్టారు ఆ తర్వాత పలువురు సెలబ్రిటీలు ఇందులో పాల్గొన్నారు ఇక సంతోష్ కుమార్ కేసర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్యక్రమం కూడా చేపడుతున్నారు అక్కడ వెయ్యి ఎకరాలకు తక్కువ కాకుండా ఒక రిజర్వ్ ఫారెస్ట్ను దత్తత తీసుకుని అభివృద్ధికి పాటుపడాలని నిర్ణయించుకున్నట్లు గతంలోనే ప్రకటించారు మహోన్నతమైన ఆశయం ముందుకు పోవాలంటే సంతోష్ కుమార్ ఆలోచనకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉందని అందరూ నమ్ముతున్నారు అందుకే ఇది శరవేగంగా ముందుకు సాగుతూనే ఉంది ఒకరి నుంచి ఒకరికి ఒక చైన్ సిస్టమ్లా పయనిస్తోంది ఈ నేపథ్యంలోనే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ అండ్ జూబ్లీ హిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ క్లబ్ ప్రాంగణంలో లక్షల మొక్కల నాటే కార్యక్రమం ఇటీవల ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్లు బోయపాటి శ్రీను అనిల్ రావిపూడిలో పాల్గొన్నారు ఆ తర్వాత వరుసగా స్టార్ మొక్కలు నాటుతూ ఉన్నారు తెలంగాణలో మొదలైన ఈ కార్యక్రమం ఇప్పుడు ఏపీకి చేరింది పచ్చదనం కోసం పరితపించే జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆశయానికి మంచి ఆదరణ వస్తుంది ఇదిలా ఉంటే కొంకణ్ రైల్వే భారీ ప్లాంటేషన్ డ్రైవ్ను చేపట్టింది అలాగే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరహాలో తొమ్మిది కోట్ల మొక్కలను నాటాలని ఇండియన్ రైల్వే నిర్ణయించింది హ్యాష్ టాగ్ హారహాయితో బరాహాయ్ అలాగే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపడుతున్నారు దీనిపై సంతోష్ కుమార్ స్పందిస్తూ రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా కొంకణ్ రైల్వే భారీ ప్లాంటేషన్ డ్రైవ్ను ను చేపట్టిందని తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇండియన్ రైల్వేస్ హ్యాష్ టాగ్ హారాహాయితో బారాహాయి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరహాలో తొమ్మిది కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించిందని పేర్కొన్నారు మొత్తం మీద తెలంగాణ రాజ్యసభ ఎంపీ చేపట్టిన ఈ కార్యక్రమం ఒక యజ్ఞంలా ముందుకు సాగుతుంది